హాయ్ 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 హలో హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనిషి ఎంత అజ్ఞాని అంటే వాడి జీవితంలో వాడంత మూర్ఖుడు లేడని తెలిసే వరకు చెప్తూనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి వాడు ఎంత మూర్ఖుడో తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అనిపించిన మాట చెప్తా. మన ఒళ్ళంతా బట్టలు ఉంటాయి, ఇవంతా తాడులే, దారాలు కాటనే, కానీ మనకి దిష్టి తగిలిద్దని ఇంట్లో వాళ్ళు ఒక నల్ల తాడును చేసి కాళ్ళు కడతారు. అది కట్టగానే మన దిష్టి మొత్తం పోయిందనేసి ఒక మూఢనమ్మకంలో ఉంటూ ఉంటారు. సో ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళన్నిటిని మనకి బ్రెయిన్లోకి ఎక్కించే దరిద్రులు కొంతమంది ఉంటారు. ఆ దరిద్రులు ఎటువంటి దరిద్రులు అంటే, వాడి బ్రతకడం కోసం 100 మాటలు చెప్పి ఎదుటివాడిని ఎర్రిపప్పం చేయటమే వాడి ప్రథమ లక్ష్యం. వాడికి ఏం కావాలి, నీ దగ్గర నుంచి కొంత డబ్బు కావాలి, వాడు ఏదో సొల్యూషన్ నీకు ఒకటి చెప్తూ ఉంటాడు. అలా చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళది అదే బ్రతుకు, ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళది అదే బ్రతుకు. శాంతులు చేస్తా అనేసి మీ కొంపలకు వచ్చి నానా కొబ్బరికాయలు గిబ్బరికాయలు అన్నీ తీసుకొని మిమ్మల్ని మోసం చేసేవాళ్ళది అందరిది అదే బ్రతుకు. బట్ ఇప్పుడు కొంతమంది దరిద్రులు ఉంటారు చూడండి, అది న్యూమరాలజీ అయినా ఆస్ట్రాలజీ అయినా ఏదైనా కూడా మీ జీవితంలో ఏమి చేయదు, ఇంక్లూడింగ్ హస్త సాముద్రిక శాస్త్రంతో సహా అంత ట్రాష్. దీన్ని ఎవడు ఎక్కడా సైంటిఫికల్గా ఇప్పటివరకు ప్రూవ్ చేయలేదు, అవ్వదు కూడా. సోరే, అదంతా పక్కన పెట్టేస్తే నేను ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఒక కామెడీ కింగ్ ఉన్నాడు, వాడిని మీకు చూపిస్తాను చూడండి. ఈయన చెప్తాడండి, ఎల్లో కలర్ పేపర్ మీద ఏం రాయాలంటే సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లో, నా ఎవరు కావాలనుకుంటే వాళ్ళ అకౌంట్లో, నా అకౌంట్లోకి 1 కోటి రూపాయలు వచ్చినందుకు గురువు గారికి విశ్వాన్ని, నేను చెప్తున్నానుగా ఈ విషయం, నాకు కృతజ్ఞత చెప్పాలి, విశ్వానికి కృతజ్ఞత. ఓకే, అసలు రాయగానే మీకు స్టార్ట్ అయిపోతుంది యూనివర్స్ లో. అది నెక్స్ట్ ఎల్లో కలర్ పేపర్ మీద ఏం రాయాలంటే సులభంగా వేగంగా ఆనందంగా, సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లోకి ఏందిరా ఇవి పప్పను చెప్పేది, సులభంగా వేగంగా ఎల్లో పేపర్ తీసుకోవాలంట, దాంట్లో సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లోకి 1 కోటి రూపాయలు వచ్చినందుకు అని మన కన్ఫర్మేషన్ చేసుకొని థ్యాంక్స్ టు గురువు గారు అంటే ఆ ఎర్రపప్ప గడికి మనం థ్యాంక్స్ చెప్పాలంట. ఇట్లాంటి దరిద్రాలు మనం చూస్తున్నంతకాలం మనలో జ్ఞానం అనేది ఎప్పటికీ రాదు. ప్రశ్నించే తత్వం మనలో ఉన్నప్పుడే మనలో జ్ఞానం అనేది వికసిస్తుంది. నువ్వు ఎవడు ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతే నిండు గొర్రె అంటారు, కానీ జ్ఞానవంతుడు అంటారు. వీడికి చెప్పేది ఎలా ఉందో చూడండి, ఎల్లో పేపర్ తీసుకొని రాస్తే మీ జీవితంలోకి 1 కోటి రూపాయలు అంట, అసలు గ్రహాలు వెంటనే జరిగిపోతాయి అంత. కామెడీ మాస్త్ కామెడీ రే, నెలకి 20,000 సంపాదించడానికి కూడా బయట ప్రజలు కొట్టుకొని చచ్చిపోతున్నారు. నువ్వు ఎల్లో పేపర్ మీద రాయమంటే ఈ పాటికి అందరు రాసి ఎల్లో పేపర్ మీద ప్రపంచంలో అందరూ కోటీశ్వరులే ఉండేవారు. ఇటువంటి కామెడీ పీసుల గురించే నేను ఇప్పటివరకు మాట్లాడేది. కొంతమంది ఉంటారు, మీరు నువ్వులు తీసుకుని దాంట్లో పెట్టండి, ఇట్లా పెట్టి ఇట్లా చేయండి అంటారు. ఏముండదు, నీకు నువ్వులు బొక్క అంతే, ఏంట్లో నన్నునిత్తం దీపం పెట్టండి అంటారు. ఇంట్లో దీపం పెడితే నువ్వులు నూనెతో పెట్టాలి, ఇల్లంతా మగిలి పట్టిపోవటం వల్ల, ఇల్లంతా స్మోక్ రావటం వల్ల సైనస్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీసెస్, ఐ సైడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే, నిజంగానే పెడితే వచ్చేస్తామని ఇంట్లో పెట్టేసి అన్నీ చేస్తూ ఉంటాం. జ్ఞానం కలిగి ఉండండి, ఎందుకు చేయాలని ప్రతి ఒక్కటి ఆలోచించండి. ఎవరు దేవుడు వచ్చి చెప్పినా ఇది నేను ఎందుకు చేయాలి, దీనివల్ల ఏమవుతుంది, ఎందుకు చేయాలి అని అడిగినప్పుడు మాత్రమే దానికి ఆన్సర్ మీకు దొరుకుతుంది. గుడ్డిగా ఏదో లక్ష్య చేసేసాం, 10 లక్షలు తీసుకొచ్చి పెట్టేశాం, ఇది కాదు జీవితం అంటే. నువ్వు ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఆలోచించటం మొదలుపెట్టి సొంతగా నిర్ణయాలు తీసుకొని సొంత కాళ్ళ మీద నిలబడతావో, దట్ ఈజ్ లైఫ్. ఈ జాతకాలు రాయటాలు ఆస్ట్రాలజీలు ఇవన్నీ నమ్మటం మానేసి స్వేచ్ఛగా బ్రతకండి అని మనసారా కోరుకుంటున్నా. జరిగే జరిగితే, జరగంది జరగకుండా పోదు భయ్యా. లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్, ఇట్స్ ఎవ్రీ టైమ్ మన లైఫ్ ఒక హ్యాపెనింగ్ లాగా వెళ్ళిపోవాలి అంతే.
మరీ ఇంత సిల్లీగా తయారవుతారు మీరంతా? నల్ల పిల్లులా తగులుకున్నారబ్బా ఆంధ్రప్రదేశ్కి, సారీ నల్ల పిల్లులాగా తగులుకున్నారబ్బా దేశానికి. మళ్ళీ నేనే నల్లపిల్ల అంటున్నా అనుకున్నారా? జస్ట్ కిడ్డింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి ఎరిపప్పల్ని మీరు నమ్మకండి, వీళ్ళంతా సులభంగా ఈజీగా మీ డబ్బులు దొబ్బేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.